హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు మనం ఒక డిజైన్ చేద్దామండి. అది వచ్చేసి చాలా గ్రాండ్ డిజైన్ అండి, ఇంకా హెవీ కూడా. అది చేయడానికే కాదు, చూడడానికి కూడా చాలా గ్రాండ్ డిజైన్. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. దానికి కావాల్సిన మెటీరియల్ వచ్చేసి ఓన్లీ వన్నే అండి. నచ్చేసి బీడ్స్, ఈ బీడ్స్ వచ్చేసి 2mm బీడ్స్ అండి. మనకి కావాలనుకున్న అంటే మన ఇష్టాన్ని బట్టి, లేదంటే కస్టమర్ తీసుకున్న ఇష్టాన్ని బట్టి చిన్నవి 1mm కానీ, లేదంటే అంతకుమించి పెద్ద సైజ్ కూడా చేసుకోవచ్చు. కానీ హెవీగా అంటే లావు, మరి ఇంతకంటే కూడా లావున్నా కూడా బాగోదన్నమాట. వాటికి ఈ సైజ్ అయితే ఓకే, తర్వాత 1mm అయితే ఓకే అన్నమాట. ఓకేనా? దీంతో వచ్చేసి ఫస్ట్ శారీకి ఇలా ముడేసి పెట్టుకోండి. కాటన్ థ్రెడ్ తీసుకొని దీనికి వచ్చేసి మనకి టాజిల్ అవసరాన్ని బట్టి యూజ్ చేసుకోవచ్చు అండి. మీకు టాజిల్ కావాలన్నా మధ్యలో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే బీడ్స్ ఒక్కటే బోర్డర్ అనుకుంటే బీడ్స్ ఒక్కటే చేసేద్దామన్నమాట. ముందుగా శారీకి కాటన్ థ్రెడ్ తీసుకొని కొంచెం ముడేసి పెట్టుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఒక బీట్ తీసుకోండి. దాని తర్వాత చిన్న బీడ్ ఒకటి తీసుకోండి. మనకు వచ్చేసి ఇలా మనం 2mm బీడ్స్ ఇవి వాడినప్పుడు 1mm బీడ్ కొన్ని కావాలన్నమాట. అయితే మీరు ఇక్కడ వైట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? వైట్ కానీ ఇంకా వైట్ యూజ్ చేసుకోవచ్చులే, కానీ చూద్దాం. వైట్ యూజ్ చేసుకోవచ్చు, ఇంకా గోల్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ నేను గోల్డే వాడానులేండి. ఇలా కొన్ని మాత్రమే అవసరమవుతాయి అన్నమాట. ఇవి వీటంత అవసరం ఇవి కావు, అందుకని నేను తీసుకోవట్లేదు. ఇవి కొన్ని కావాలి. అయితే ఇది ఒక బీడ్ తీసుకోండి ముందు. దాని తర్వాత ఇది ఒకటి తీసుకోండి, స్మాల్ వన్ తీసుకొని ఇప్పుడు 2 బీడ్స్ ఇవి తీసుకోండి. 2 ఇలా తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత దీని పక్కకి ఈ బీడ్ ఉంది కదా, దీని పక్కనే కూర్చాలండి. మనము గ్యాప్ తీసుకోవద్దు, దీని పక్కనే ఆ బీడ్ మళ్ళీ పడితే చాలన్నమాట. అంతే, ఇలా. ఓకేనా? ఇలా తీసుకున్న తర్వాత ఈ బిగ్ వన్ రెండు ఉన్నాయి, ఇటువైపు వచ్చినాయి కదా, ఆ రెండింటికి నీడిల్ కుచ్చి వెనక్కి తీయండి. ఓకేనా? ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది ఒకటి తీసుకోవాలి. దాని తర్వాత 3 బీడ్స్ ఇవి తీసుకోవాలి. ఇలా వస్తుంది. మళ్ళీ ఇది ఇక్కడ ఉంచేయాలి. మళ్ళీ దీని పక్కకి నీడిలు శారీ కింద నుంచి కూర్చితే మనకి పైకి వస్తుంది కదా నీడిలు. ఇలా దీన్ని ఇలా తీసేసి మళ్ళీ ఇలా పైనుంచి రివర్స్ తీయాలన్నమాట. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళకి, నేర్చుకునే వాళ్ళకి కన్ఫ్యూజన్ వస్తుంది కదా అండి, అందుకోసం నేను చెప్తున్నాను. అంతే, ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న బీడ్ తీసుకోవాలి. దాని తర్వాత బిగ్ వన్ వచ్చేసి 4 తీసుకోవాలి. సేమ్ అలాగే అండి. ఇప్పటి వరకు ఎలా అయితే కూర్చామో వీటిని కూడా అంతే. ఈ 4 బీడ్స్లో నుంచి నీడిల్ వెనక్కి తీయాలి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి చిన్న తీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 5 బీడ్స్ తీసుకోవాలి. ఇలా 5 బీడ్స్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా అంతే అండి, కుచ్చి ఇలా వెనక్కి తీయాలి. ఫైవ్ బీడ్స్ మొత్తం కూడా వెనక్కి తీసేయాలి. ఇలా తీసిన తర్వాత ఏంటంటే
मन की इला वस्तु गुर्तार कदा इलाे स्लांटिंग आर्च मन की क्रोचेट वर्क कदा मनमचे बीड्स तो चुस्कनी आलोचन तो इलासा अंत यह बार उन्नदे नैन 5 बीड्स वरकू आपेशा मेकिंका कावाले 6 7 8 अला पेकू हेल्पन एनकलावेर नेक बीड सैज तक इला चाइज तस्को इंकोम एक्सट्रा पेवच्छ ओके सैजे मन की शारी की लेंथ सरपोदन इंतवर की तस्कना ओके ना अंडी इला चेसिन तर्वाता वाइट वन तीसुकोंडी सेम साइज लोने सेम साइज अयिना पर्लेदु कोंचेम लावगा उन्नदैना पर्लेदंडी कास्त डिफरेंट गा कनबडुतुंटुंदी ए तीसुकुन्ना सरे इक्कड मनकि विडिगाने कनबडुतू उंटुंदी काबट्टी एदैना तीसुकोवच्चु ई बीड इला वेनक्कनेसि सेम मल्ली अदे लाइन लो 5 बीड्स उन्न लाइन कि नीडिल नि कुच्ची पैकि तीसुकुरंडी सारी किंद नुंची कुच्चिते पैक वस्तुंदी नीडिलु अलाने कुच्चाली ओकेना इला वस्तुंदी मनकि कोन वच्चेसि चिवर इला वच्चिन तर्वात ई सूदी उंदी कदा ई 5 बीड्स लाइन उंदी कदा फस्ट वन ओक्कदानिके नीडिल तीयंडी ओकेना इला तीसिन तर्वात इप्पुडु मल्ली ओक बीड तीसुकोंडी ओक तीसुकोनी पक्कने मल्ली सेम इपड़े कुछामो अलाने कुछे अदे वन बीड वेनक्कि तीयंडी इप्पुडु मल्ली चिन्न बीड तीसुकोंडी वन बीड तीसेसुकुन्नाम कदा इक्कड मनं इप्पुडु रेंडु तीसुकोवाली इंकंते मल्ली मन प्रासेस स्टार्ट अन्नमाट स्मॉल बीड ओकटि तीसुकोवाली ఇవి 3 తీసుకుందాం ఇక్కడ మనం థ్రెడ్ ఎలా కట్టుకోవాలో నేను మీకు చూపిస్తానండి 1 మినిట్ ఇది ఒక్కటి చేసి అంటే మధ్య దీనికి జాయింట్ కూడా చూపించాలి కదా అందుకోసం అనేసి నేను మళ్ళీ దీని పక్కకే పెట్టాను అన్నమాట దీని తర్వాత నేను మీకు టాసెల్ ఎలా కట్టుకోవాలో చూపిస్తాను 3 4 ఇప్పుడు వచ్చేసి 5 అండి फाइव बीड्स की किंद की तीसुकोच्चि इला वाइट वन ओकटि तीसुकोनि मल्ली पैकि तीसुकेल्लालंडि ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇలా ఒకదానికే కుచ్చేసి ఇంకా ఇప్పుడు బీడే అవసరం లేదండి జస్ట్ పక్కకి తీసి ముడేసేయండి లాక్ లాగా వేసేసుకోండి వేసేసి ఇప్పుడు టాజిల్ కు తీసుకోవచ్చు మనము ఇలా పెట్టేసుకొని దీని పక్కకి ఆనుకొని లాక్ వేసేసుకోవాలి నాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ రిపీట్ అన్నమాట 1 బీడ్ తీసుకొని పక్కనే కుచ్చాలి మళ్ళీ అదే బీడ్ లో నుంచి రివర్స్ వచ్చేసి ఒకటి చిన్న బీడ్ రెండు వచ్చేసి పెద్దవి బీడ్స్ ఎక్కువ పడతాయండి మనకి మీరు బీడ్స్ కాస్ట్ ని బట్టి మీరు सारी कुछ के एंत पड़ती मेरे क्या बीड्स बटी एंकं बीड्स वर्क काबट्टी
చాలా ఎక్కువ పడతాయండి सेम इदे डिजाइन अंडी मनम सिल्वर कलर लोने इदे डिजाइन अंटे अदोच्चेसी टू साइड्स चेसानु इदोच्चेसी वन साइड अन्नमाट अदोच्चेसी ट्रायंगल शेप वस्तुंदी मनकी स्लांटिंग लाइन काकुंडा ट्रायंगल शेप वस्तुंदी आ डिजाइन कूडा चेसानंडी अदोच्चेसी स्मार्ट आर्ट एंड क्राफ्ट्स लो उंदी अयिते स्मार्ट आर्ट एंड क्राफ्ट्स लोनेमो नेनु इदी शॉर्ट पेट्टानु मेकिंग वीडियो अयिते स्मार्ट आर्ट एंड डाइक्राफ्ट्स लो उंदी सिल्वर बीड्स अन्नमाट अन्नी सिल्वर बीड्स तोटी कट्टेसानु सो इदिगो इला वस्तुंदंडी मनकी तेना थ्रेड तीसुकुंटे थ्रेड अला कट्टुकु मध्यलो पेट्टेसि वेल्लिपोवच्चुंडि इला మనకి థ్రెడ్ కావాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఒక రెండు థ్రెడ్ అడ్ పెట్టుకోవచ్చు థ్రెడ్ అవసరం లేదనుకుంటే ఇంకా కంటిన్యూస్ గా ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవొచ్చుండి ఓకేనా అండి నేను మీకు డిజైన్ చూపిస్తాను ఇగో ఇలా ఉంటుందండి మనకి డిజైన్ వచ్చేసి ఓకేనా మనకి ఇలా పెట్టుకోవాలి అని అనుకుంటే అంటే టాజిల్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఒక్కొక్క దాని పక్కన కూడా పెట్టుకోవొచ్చుండి మనకి అచ్చం ఇంకా క్రోచెట్ వర్క్ తో స్లాంటింగ్ ఆర్చ్ చేస్తారు కదా అలానే ఉంటుంది మనకు కూడా ఇంకా ఇది బీడ్స్ వర్క్ కాబట్టి మనకి ఇంకా గ్రాండ్ లుక్ వస్తుందండి మీరు ట్రై చేయండి నేను ఈ సింగిల్ కింద వచ్చేసి ఒకటే బీడ్ తీసుకున్నాను దీన్ని చాలా టైప్స్ లో చేసుకోవొచ్చుండి ఈ డిజైన్ వచ్చేసి కానీ అన్ని టైప్స్ ఇవాలే చూపించలేను కాబట్టి ప్రస్తానకైతే ఒక టూ టైప్స్ మాత్రమే చూపించాను వన్ వచ్చేసి టాజల్ లేకుండా చేసుకోవడం ఇలా కంటిన్యూస్ గా టాజిల్ లేకుండా చేసుకోవటం రెండో వచ్చేసి టాజిల్ పెట్టుకొని చేసుకోవడం అన్నమాట మీరు ట్రై చేయండి మీరు ఇంకా కావాలి ఈ మోడల్ లోని ఇంకా వెరైటీగా అంటే సేమ్ ఇదే డిజైన్ వచ్చేసి ఇంకా ఏమన్నా డిఫరెంట్ గా చేయ కావాలి అన్నంటే చెప్పండి అది కూడా ట్రై చేద్దాం ఓకేనండి ఈ కార్నర్ లో వచ్చేసి లాస్ట్ టైం మనం చేసుకున్న సిల్వర్ కలర్ బీడ్స్ కి నేను కార్నర్ లో వచ్చేసి ఫ్లవర్ షేప్ పెట్టి చేశానండి చాలా బాగా వచ్చింది రెస్పాన్స్ కూడా బానే ఉంది దీనికి వచ్చేసి ఓన్లీ వైట్ మాత్రమే పెట్టాను మనం కావాలనుకుంటే ఫ్లవర్ డిజైన్ పెట్టుకోవచ్చు అదే ఫ్లవర్ బీడ్స్ తో పాటు ఒక 6 తీసుకొని బీడ్స్ ఫ్లవర్ చేస్తాం కదా అలానే పెట్టొచ్చు ఓకేనా అండి మరి ఇది ఇవాల్టి నా డిజైన్ నా ఐడియా ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా నా ఛానల్ కి ఎవరైనా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ అర్థం కాకపోతే చెప్పండి అండి మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాం ఓకేనా అండి ఇది మీకు నేను స్టార్టింగ్ ఇలా స్టార్ట్ చేసి కుట్టానండి అయితే మీకు స్టార్టింగ్ నుంచి కావాలంటున్నారు కదా అనేసి నేను ఈ కొంచెం నేను మీకు చే చూపించాను అన్నమాట ఓకేనా అండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అలాగే మీ లైక్ కోసం కూడా ఓకేనా అండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి ఓకే అండి బాయ్ మరి మళ్ళీ ఇంకొక మంచి గ్రాండ్ డిజైన్ తోటి మళ్ళీ వస్తాను అంతవరకు చూస్తూనే ఉండండి స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ థాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్